హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ని ఏ విధంగా డిజైన్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం చారిటీ వెబ్సైట్ అని అంటే మనం ఏదైనా ఆర్గనైజేషన్, ఒక చారిటీ అంటే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ లేకపోతే ఏదైనా అనాథాశ్రమం కానీ ఇటువంటి చారిటీ రిలేటెడ్గా మనం ఏదైనా సర్వీస్ రన్ చేస్తుంటే కనుక దానికి ఒక వెబ్సైట్ అనేది మనం చూపించాలి అని అనుకుంటే, సో ఆ వెబ్సైట్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలంటే మనకి డొమైన్ మరియు హోస్టింగ్ అనేది కావాలండి. డొమైన్ మరియు హోస్టింగ్ అంటే ఏంటని మీరు తెలుసుకోవాలంటే మా ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేయొచ్చు. సో మీరు డొమైన్ మరియు హోస్టింగ్ పర్చేస్ చేయాలంటే గూగుల్లో digitalkhammam.com అని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మెనూలో మీకు డొమైన్ మరియు హోస్టింగ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయండి. హోస్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మేము 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మేము రికమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి హోస్టింగర్, సెకండ్ వన్ సైగ్రౌండ్. సో హోస్టింగర్ అనేది కంట్రోల్ ప్యానల్ ఆప్షన్ ద్వారా వర్క్ చేయడం జరుగుతుందని దాన్నే సి ప్యానల్ అంటారు. సైగ్రౌండ్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీ సైట్ టూల్స్ అనే ఆప్షన్ ద్వారా పనిచేస్తుందండి. సో మేము పర్సనల్గా యూస్ చేసేది కూడా సైట్ గ్రౌండ్ అండి. ఎందుకంటే ఈ సైగ్రౌండ్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది మరియు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే మనకి ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకి ఏ టైంలో అంటే మిడ్ నైట్లో కూడా మనకి ఏమైనా వెబ్సైట్ ఎర్రర్ వచ్చినా కానీ మనం వీళ్ళు అవైలబుల్ ఉంటారు. సో మీరు ఒకవేళ హోస్టింగ్ పర్చేస్ చేయాలంటే ఇక్కడ మేము క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద ఇచ్చామండి. ఈ వీటి మీద క్లిక్ చేయడం ద్వారా మీరు డీటెయిల్స్ మరియు పేమెంట్ చేయడం ద్వారా మీరు హోస్టింగ్ని పర్చేస్ చేయవచ్చు. సో హోస్టింగర్ అనేది మీకు మంత్లీ 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు అవుతుందండి. సైడ్గ్రౌండ్ అనేది మంత్లీ వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు అవుతుంది. సో మీరు 100% రికమెండ్ చేసేది సైడ్గ్రౌండ్ అండి. ఎందుకంటే మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా సరే మేము కూడా అదే యూస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా తెలియాలనుకున్నా, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మేము మీకు ఫ్రీ టైంలో రెస్పాండ్ అయ్యి మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి మేము సొల్యూషన్ అనేది చెప్తాము. సో వన్స్ మీరు డొమైన్ మరియు హోస్టింగ్ అనేది పర్చేస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వర్డ్ప్రెస్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుందండి. సో వర్డ్ప్రెస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. వీడియోస్ చెక్ చేసినట్టయితే కనుక మీకు తెలుస్తుంది. సో ఇది మా డెమో వెబ్సైట్ sandeep360.xyz. సో ఈ వెబ్సైట్ ఉపయోగించి మీకు ఏ విధంగా డిజైన్ చేయాలని చూపిస్తున్నాను. డెమో వెబ్సైట్ ఇది. వన్స్ మీరు దీంట్లోకి లాగిన్ అవ్వాలంటే కనుక ఈ పేజ్లోకి రావాలంటే దీన్ని వర్డ్ప్రెస్ అడ్మిన్ అంటారు. దీంట్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం దీంట్లో లాగిన్ అవుతాము. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది కనబడడం జరుగుతుంది. సో దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. వీటిని ఉపయోగించి మనకు నచ్చిన విధంగా మన వెబ్సైట్ని డిజైన్ చేసుకుంటాము. సో అదే ఏ విధంగా చేయాలనే దాని గురించి నేను ఒక వీడియో పెట్టడం జరిగింది వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ గురించి. అది చూస్తే మీకు దీంట్లో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం ఒక చారిటీ రిలేటెడ్గా ఉండే ఒక వెబ్సైట్ అని ఏ విధంగా డిజైన్ చేయాలి దానికి మనకు చేయాల్సిన ఫస్ట్ స్టెప్, ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి డాష్బోర్డ్లో. దాంట్లో మీరు పర్మాలింక్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో పర్మాలింక్స్లో మీరు పోస్ట్ నేమ్ అనేది డిఫాల్ట్గా ఉంటే అలాగే ఉంచండి. ఒకవేళ పోస్ట్ నేమ్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమైనా సెలెక్ట్ అయ్యింటే అగైన్ మళ్ళీ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మీకు లాస్ట్లో సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయడం ద్వారా పోస్ట్ నేమ్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది. సో మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన సెకండ్ స్టెప్, అది కూడా డాష్బోర్డ్లోనే అపీరియన్స్ ఆప్షన్ ఉంటుందని దీంట్లో మీరు థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ థీమ్ సెలెక్ట్ చేసిన తర్వాత డీఫాల్ట్గా ఏదో ఒక థీమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మనకి నచ్చిన థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ కాలం వస్తుందండి. సెర్చ్ థీమ్స్ అని దీంట్లో మీరు ASTRA అని టైప్ చేయండి. సో ఆస్ట్రా థీమ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంటే మనకి లోడింగ్ టైం కానీ అదేవిధంగా వచ్చేసి మనకి ఫుల్లీ రెస్పాన్సివ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బిల్డ్ యువర్ డ్రీమ్ అనేసి. సో ఇది మన ఆస్ట్రా థీమ్. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ అనేది క్లిక్ చేయడం ద్వారా దీన్ని మనం యాక్టివేట్ చేసుకుంటాం. సో వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ చేసాము. థర్డ్ స్టెప్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదండి. ప్లగ్ఇన్స్లో మీరు యాడ్ న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో థర్డ్ స్టెప్లో మనం ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నామండి. మనకు కావాల్సిన ప్లగ్ఇన్ ASTRA. సెర్చ్ కాలంలో మీరు ఎంటర్ చేయడం ద్వారా మనకి ప్లగ్ఇన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆస్ట్రా స్టార్టర్ సైట్స్ ఎలిమెంటర్ బీవర్ బిల్డర్ అనేది మనకి ఈ విధంగా ఉంది కదా. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. సో వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయమని అడుగుతుంది, యాక్టివేట్ చేయండి. సో 3 స్టెప్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మన ఫైనల్ అండ్ 4th స్టెప్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అపీరియన్స్లో ఆస్ట్రా స్టార్టర్ సైట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా టెంప్లెట్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ టెంప్లెట్స్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే కనుక మనకు నచ్చిన వెబ్సైట్ని ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేకుండానే చాలా ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రీగా డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఫ్రీ అయిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక చారిటీ రిలేటెడ్గా కావాల్సిన టెంప్లెట్ అండి. సో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అది ఎక్కడ ఉందనే తెలుస్తుంది. సో ఇక్కడ మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది కదండి. సో ఇదే చారిటీ.
ఇక్కడ మీరు ప్రివ్యూ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయడం ద్వారా మనకు ఆ టెంప్లెట్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఈ టెంప్లెట్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. సో టోటల్గా కూడా మనం ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎవరికి మనం చారిటీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరికి మనం సర్వీస్ అనేది ఇస్తున్నాము, పేదవారికా లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికా, ఏ విధంగా మనం ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నాము, ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేయాలనే దాని గురించి ఈ టెంప్లెట్ అనేది క్లియర్గా ఉంది. వన్స్ మీకు ఇది ఓకే అనుకుంటే ఇక్కడ మనకి లాస్ట్లో ఇంపోర్ట్ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. దానికంటే ముందు మీరు డిలీట్ ప్రీవియస్ ఇంపోర్టెడ్ సైట్ డేటా ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇది మీరు సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ సైట్ మీద క్లిక్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఓన్లీ ఈ టెంప్లెట్లో ఉన్న డేటా మాత్రమే మన వర్డ్ప్రెస్లోకి ఇన్స్టాల్ అవుతుంది, అన్నెసరీ డేటా ఏదైనా ఉంటే అది మొత్తం కూడా డిలీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ ద్వారా మనం తెలుగు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, యూట్యూబ్ వీడియోస్ అనేవి ఏ విధంగా చేయాలి, ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంకా అంటే లీగల్ వేలో మనీ ఎర్న్ చేసుకోవడానికి ఏమేమి ఐడియాస్ ఉన్నాయనేది నేను మీకు షేర్ చేస్తానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి, లేదా మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదండి digitalkhammam.com, దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా మీకు క్లియర్గా ఏదైనా డౌట్స్ ఉంటే ఫ్రీ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మనకి డేటా అంతా ఇంపోర్ట్ అయిందండి. ఇప్పుడు వ్యూ సైట్ అనేది ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మన ప్రజెంట్ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉందో మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసారు కదండి, ఒక టెంప్లెట్ తోటి మనకి టోటల్గా ఒక వెబ్సైట్ అనేది ఈజీగా డిజైన్ చేసుకున్నాం. సో మనం తీసిన ఓన్లీ 4 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్లో మనం పర్మాలింక్స్ అనేది చేంజ్ చేసుకున్నాము, తర్వాత థీమ్ అనేది ఇన్స్టాల్ చేసాము, ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసాము, అదేవిధంగా ఒక టెంప్లెట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన వెబ్సైట్ అనేది కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇటువంటి బ్యూటిఫుల్ వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక దీంట్లో ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రీప్లేస్ చేయాలంతే, వాటి ప్లేస్లో మన దగ్గర ఉండే ఇమేజెస్ని అప్లోడ్ చేయడం, అదేవిధంగా మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం. ఏ లాంగ్వేజ్లో అన్నా మనం ప్రొవైడ్ చేయొచ్చండి, ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సో ఇలాగ మన దగ్గర ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం ఎంటర్ చేయడం ద్వారా డేటా అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో వీ ఫైండ్ అండ్ ఫండ్, వీ బిల్డ్ నెట్వర్క్స్, వీ స్ట్రెంగ్త్ అండ్ వీ ఎడ్యుకేట్, వీ ప్రొవైడ్ కేర్, వీ కన్సల్ట్, ఇలాగా మనం ఏవైతే సర్వీస్ చేస్తామో, సో అనాథాలకి అన్నం పెడతాము, నెక్స్ట్ వచ్చేసి పేదవారికి సహాయం చేస్తాము, ఏదైనా రోగులకి హాస్పిటల్ నుంచి సహాయం అందిస్తాము, ఇలాగ మనం ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ గురించి మనం దీంట్లో చూపించవచ్చు. సో ఈ విధంగా మనం ఒక చారిటీ రిలేటెడ్గా అంటే ఒక అంటే మనకి ఏదైనా సేవా దృక్పథంతో ఉండే సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయాలంటే మనకి ఈ వెబ్సైట్ అనేది, ఈ టెంప్లెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఫండ్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి, ఎవరన్నా మీరు ఫండ్స్ డొనేట్ చేయొచ్చు అని తీసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా ఇక్కడ మనకి డొనేట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ మనకి పేపాల్ లింక్ అనేది ఉంది. అలా విధంగా మనకి చాలా పేమెంట్ గేట్వే ఆప్షన్స్ ఉంటాయండి. ఇండియా వరకు అయితే కనుక రోజ్ పే అని, పే యూ మనీ, సో ఇలా మనకి పేపాల్ అన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ అయితే మనకి పేపాల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో వాటిని మనం లింకప్ చేయడం అంటే మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి, చారిటీ రిజిస్ట్రేషన్, చారిటీకి ఒక అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, వాటిని మనం దీంట్లో ఎంటర్ చేయడం ద్వారా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా గూగుల్ పే ఇటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించి మనకి పేమెంట్ అనేది చేసి మనకి ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే మనకి నచ్చిన బ్యూటిఫుల్ చారిటీ వెబ్సైట్ని నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.